మాచర్లలో వైసీపీ వర్గీయులు టీడీపీ శ్రేణులపై దాడులు, వాహనాలు, ఇళ్లు తగలబెట్టడం, టీడీపీ కార్యాలయంపై దాడి చేయడం లాంటి వైసీపీ అవాంఛనీయ సంఘటన ఖండిస్తూ పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జిల్లా ఎస్పీకి వినతి పత్రం ఇచ్చేందుకు శనివారం ఉదయం వినుకొండలోని తన నివాసం నుండి తరలి వెళ్తుండగా వినుకొండ సీఐ అశోక్ బాబు, ఎస్ఐ రాజలక్ష్మి ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. నరసరావుపేట వెళ్లి తీరాల్సిందేనంటూ జీవి ఆంజనేయులు టీడీపీ కార్యకర్తలతో కలిసి ముందుకు రావడంతో పోలీసులు అడ్డుకొని వెనక్కి తోశారు. ఇంత టీడీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ మాచర్లలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సీఐచే సెలవు పెట్టించి మరీ వైసీపీ గుండాల చేత దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. బ్రహ్మానందరెడ్డి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి అధికార పార్టీకి ఓడిపోతామనే భయంతో దాడులు చేస్తున్నారని, శుక్రవారం సాయంత్రం ఒక పథకం ప్రకారం టీడీపీ వర్గీయులపై దాడులు చేసి గాయపరచడమే కాక ఇళ్లు, వాహనాలు తగలబెట్టి అత్యంత దురాగతానికి పాల్పడ్డారని అన్నారు. పల్నాడు జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలకు ఎమ్మెల్యే, అతని తమ్ముడు పురిగొల్పి ఇటువంటి దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. బ్రహ్మానందరెడ్డి తెలుసా పార్టీ ఇన్ఛార్జి తీసుకున్నాక ఓడిపోతామనేటువంటి భయంతో, రేపు డిపాజిట్లు కూడా గల్లంతో అని భయంతో ఈరోజు అధికారులను అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని దుర్మార్గాలకు పాల్పడుతున్నారు, దాడులకి పాల్పడుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ దాడులు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. 2 గంటల ముందు పోలీసులకి చెప్పినా దాడులకు సిద్ధమయ్యారు, దాడులకు వస్తున్నారు అని సమాచారం ఇచ్చినా మాచర్లో పోలీసులు పట్టించుకోలేదు. దాని ఆంతర్యం ఏంటి? సీఐని సెలవు పెట్టించి ఒక పథకం ప్రకారం పోలీసులను అడ్డం పెట్టుకొని, పోలీసులను కూడా ఉపయోగించుకొని దాడులు చేశారు. తెలుసా నాయకుడు బ్రహ్మారెడ్డినేమో, బ్రహ్మానందరెడ్డిని మీరు ఊళ్ళో ఉండటానికి లేదని చెప్పేసి గుంటూరు తీసుకెళ్లారు. మిగిలిన వాడిని ఆయనందరినీ బయటికి పంపినాక, తెలుగుదేశం నాయకులందరినీ బయటికి పంపినాక ఒక పథకం ప్రకారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేశారు. అలాగే ఇళ్ళు తగలబెట్టారు, వాహనాలు తగలబెట్టారు. ఏంటి గుండాయిసం? ప్రజాస్వామ్యం ఉందా ఈ రాష్ట్రంలో? దీనికి మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గర పడ్డే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలా? ఇలాంటి అరాచకాలు ప్రోత్సహించడం రాష్ట్రానికి మంచిదా? ఇలాంటి గుండాయిజాలను ప్రోత్సహించడం రాష్ట్రానికి మంచిదా? ఈరోజు ఓటమి భయంతో ఈ అల్లర్లు సృష్టిస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళ మీద దాడులు చేసి తెలుగుదేశం వాళ్ళని గాయపట్టి ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం వాళ్ళే చేశారని చెప్పేసి దుష్ప్రచారం చేయటం చాలా సిగ్గుచేటం. ఈ అరాచకాలకు అంతు లేదా? అంటే ప్రజాస్వామ్యతంగా మా నాయకుడు చంద్రబాబుకి ఇచ్చినటువంటి పిలుపు ఇదేం కర్మ? ఈ రాష్ట్రానికి ప్రోగ్రాం చేస్తూ ఉంటే మీరు ఎందుకు దాడులు తెగబడ్డారు? ఒక పథకం ప్రకారం మా చెల్లో దాడి జరిగింది. ఈరోజు ఎస్పీకి ఒక రిప్రజెంటేషన్ ఇస్తామంటే హౌస్ అరెస్ట్లు అంటారా? అంటే ఎస్పీని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి జరిగిన పరిస్థితులు వివరించి చెప్పే బాధ్యత మా మీద ఉంది. ఈ గుండాయిజానికి, రౌడీజానికి తెరబడే రోజులు దగ్గర పడ్డే ప్రజలే ఈ వైసీపీ ప్రభుత్వానికి సమాధి కడతారు. ఈరోజు ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అధ్యక్షగా గోండాయిజాన్ని, రౌడీజాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఎమ్మెల్యే తమ్ముడు, సొంత తమ్ముడు గోండాలు పెట్టుకొని తెలుసు కార్యాలయం మీద వెహికల్స్ తగలబెట్టడం, ఇళ్ళు తగలబెట్టడం ఈ దుర్మార్గాలు కొడిగట్టింది వాస్తవం కాదా? ఎమ్మెల్యే తమ్ముడు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ప్రోత్సహించినటువంటి ఎమ్మెల్యేని ఎందుకు అరెస్ట్ చేయలేదు? పోలీసుల సమక్షంలోనే ఇళ్ళు తగలబెడుతున్నా, తెలుసు కార్యాలయం తగలబెడుతున్నా, వాహనాలు తగలబెడుతున్నా, ఏం చేసింది పోలీస్ డిపార్ట్మెంట్? ఏం చేసింది? ఓ పక్క తెలుగుదేశం కార్యకర్తలందరినీ పంపించేశారు ఊళ్ళో నుండి, బ్రహ్మానందరెడ్డి నాయకుడిని పంపించారు. మరి అలాంటప్పుడు వాళ్ళ మీద వాళ్ళని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? వాళ్ళని యథేచ్ఛగా ఆంబోతులకు వదిలేశారు. పోలీసుల కళ్ళ ముందే దౌర్జన్యాలు జరిగినాయి, తగలబెట్టడం మారణ కారణం జరిగింది, దౌర్జన్య కారణం జరిగింది. మరి పోలీసులు దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం లేదా? దీనికి బాధ్యులైన పోలీసుల్ని చర్య తీసుకోవాలని మేము ఎస్పీని డిమాండ్ చేస్తున్నాం. ఇది జరుగుతున్నప్పుడు ఉండి కూడా ఎవరైతే కంట్రోల్ చేయలేదో పోలీసులు, వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాం. అంటే పెళ్ళిళ్ళున్నా ఎలా చేయరు వెళ్ళటానికి? ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నా ఎలా చేయరు? ఏంటి దౌర్భాగ్యం? ఏంటి దుర్మార్గం? ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? రాజ్యాంగం ఇచ్చినటువంటి
హక్కులకి భంగం కలిగిస్తారా మీరు? మేము ఎస్పీని కలిసి హక్కు మాకుంది, మీరు ఎందుకు ఎలా చేయరు? హౌస్ అరెస్ట్ చేయటువంటి తెలుసు నాయకులందరినీ అక్రమ అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే దోషులను వెంటనే మా చర్యల్లో ఇళ్ళు తగలబెట్టిన వాళ్ళని, వాహనాలు తగలబెట్టిన వాళ్ళని, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. ఎమ్మెల్యే మీద, ఆయన తమ్ముడి మీద కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బ్రహ్మారెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టిన, అన్యాయంగా బ్రహ్మారెడ్డి మీద దుర్మార్గాలు పాల్పడ్డా సహించే ప్రసక్తే లేదు, తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిక చేస్తా ఉన్నాం. చలో మా చర్లకు పిలిపిస్తాం, అక్కడే తెలుసుకుంటాం.